Hi to all, welcome to Plant for Life Telugu channel. ఈ రోజు మనం Plant for Life Telugu channel లోని cauliflower సాగుకు అనుకూలమైన వాతావరణం, నేలలు మరియు అందులోని స్వల్పకాలిక రకాలు వాటి యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం. చల్లని వాతావరణం cauliflower సాగుకు అనుకూలం, అందువల్ల శీతాకాలంలో దీన్ని ఎక్కువగా సాగు చేస్తారు. చల్లని పర్వత ప్రాంతాల్లో మనం వేసవిలో కూడా మంచి పండ్లను తీసుకోవచ్చు. సారవంతమైన బాగా నీరు ఇంకే గరప నేలలు దీనికి అనుకూలం మరియు ఆమ్లగుణ లక్షణాలు కలిగి మురుగునీటి పారుదల వసతి లేని నేలలు అసలు పనికిరావు. అయితే దీనిని నాటే సమయం మనం చూసుకున్నట్లయితే వర్షాకాలంలో జూలై నుండి ఆగస్టు మాసంలో, అదే శీతాకాలంలో చూసుకున్నట్లయితే సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యలో మనం నాటుకోవాలి. అదే విధంగా మనం రకాలు చూసుకున్నట్లయితే పూస, దీపాలి మరియు ఎర్లీ క్యూన్ వారి, ఇంకా పూస ఎర్లీ సింథటిక్ వంటి రకాలను మనం స్వల్పకాలిక రకాలుగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. అయితే ఇందులో పూస, దీపాలి శీతాకాలంలో అంటే సెప్టెంబర్ 2వ వారం నుండి నెల ఆఖరి వరకు కూడా మనం వేయటకు అనుకూలం. దీని యొక్క పంటకాలం 90 నుంచి 100 రోజులు. దీని కాండం పరిమాణం మధ్యస్థంగా ఉండి ఆకులు నీలం రంగులో ఉండి వంపు లేకుండా ఉంటాయి. పువ్వు ఏర్పడే సమయంలో నేల పైభాగంలో ఉన్నట్లు మనకు కనిపిస్తాయి. పువ్వులు చిన్నగా మధ్యస్థంగా ఉండి గట్టి ముద్దగా మరియు తెల్లగా ఉంటాయి. ఎల్లీ క్యూన్ అయితే మనం సెప్టెంబర్ మధ్యలో విత్తుకోవడానికి అనుకూలం. పువ్వు అర్ధచంద్రాకారంలో హెచ్చు తగ్గులు లేకుండా ఉంటుంది. అదేవిధంగా పూస ఎల్లీ సింథటిక్ వంటి రకాన్ని చూసుకున్నట్లయితే దీని యొక్క పువ్వులు చిన్నవిగా ఉండి మనకు చదునుగా తెల్లగా ముద్దగా ఉంటాయి. అక్టోబర్ 1వ వారంలో ఇది నాటుకోవడానికి అనుకూలం. అదేవిధంగా మనం దీని దిగుబడి చూసుకున్నట్లయితే ఎకరాకు 47 క్వింటాలు దీని యొక్క దిగుబడి వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచ్. హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ప్లాంట్ ఫర్ లైఫ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం ప్లాంట్ ఫర్ లైఫ్ తెలుగు ఛానల్లోని